ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రివర్స్ పాలనతో రాష్ట్రాభివృద్దిని గాలికొదిలేసింది. అప్పులు చేయడంతో రికార్డులు సృష్టిస్తూ అభివృద్దిని అటకెక్కించింది. రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ వంటి పనులతో సంబంధం లేదన్నట్లు వ్యవహరించి వాహనదారులు రోడ్డెక్కాలంటేనే భయపడేలా చేయడంలో సఫలీకృతమైంది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో గుంతలమయంగా మారిన రహదారుల మరమ్మతులకు 43,000 కోట్లు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఈ భారమంతా కొత్త ప్రభుత్వంపైనే పడనుంది. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు నరకం చూశారు. ఏ ఏటికాయేడు గుంతల్ని పూడ్చాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. వాహనాల రద్దీ పెరిగినా రోడ్లను విస్తరించలేదు. వంతెనలు కూలినా కొత్తవి నిర్మించలేదు. ఏటా 7 నుంచి 8,000 కిలోమీటర్ల పునరుద్దరణ పనులకు తిలోదకాలిచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 45,000 కిలోమీటర్ల R&B రోడ్లు ఉంటే వాటిలో 25,413 కిలోమీటర్ల మేర అధ్వాన్నంగా మారినా జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. వీటన్నింటినీ బాగు చెయ్యాలంటే అక్షరాలా 43,000 కోట్లు కావాలి. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ భారమంతా కొత్త ప్రభుత్వంపై పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర రహదారులు కలిపి 45,000 కిలోమీటర్లు ఉన్నాయి. వీటిలో 9,086 కిలోమీటర్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. 7,669 కిలోమీటర్లు అధ్వాన్నంగా మారాయి. గుంతలు పూడిస్తే వాహనాలు సాఫీగా వెళ్లే రోడ్లు 8,658 కిలోమీటర్లు ఉన్నాయి. మొత్తంగా 25,413 కిలోమీటర్ల మేర రహదారుల్ని వెంటనే బాగు చేయాలి. ఓ రోడ్డు వేసిన 5 ఏళ్ల తర్వాత దానిపై లేయర్ తొలగించి మళ్లీ తారు వేసి పునరుద్ధరించాలి. రాష్ట్రంలో ఏటా సగటున 7 నుంచి 8,000 కిలోమీటర్ల రహదారుల్ని ఇలా పునరుద్ధరించాలి. జగన్ ప్రభుత్వం ఒక్క ఏడాదే 7,600 కిలోమీటర్లు రెన్యువల్స్ చేసి చేతులు దులిపేసుకుంది. రాయలసీమ వంటి జిల్లాల్లో కొన్ని రోడ్లు 10 ఏళ్లకు పైగా బాగుంటాయి. ఆ తర్వాత అవి పాడైతే రెన్యువల్ చేయాలి. ఇలా 10 ఏళ్లకు పైగా రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 13,908 కిలోమీటర్లు, 10 ఏళ్లలోపు రెన్యువల్ చేయాల్సిన రోడ్లు 16,879 కిలోమీటర్లు ఉన్నాయి. రెన్యువల్స్కే దాదాపు 7,512 కోట్లు అవసరమన్నది ఇంజనీర్ల అంచనా. గోదావరి జిల్లాలో నల్లరేగడి భూములున్న చోట కాల్వలు, నదుల వెంబడి ఉండే రోడ్లు త్వరగా దెబ్బతింటాయి. ఇలాంటి వాటిని పటిష్టపరచాలి. 5 ఏళ్లు పట్టించుకోకపోవడంతో 6,439 కిలోమీటర్లు ఇప్పుడు పటిష్టపరచాలి. వీటికి 4,428 కోట్లు వ్యయమవుతోంది. వాహన రద్దీ పెరిగిన రోడ్ల విస్తరణకు వైకాపా ప్రభుత్వం మంగళం పాడింది. గత ప్రభుత్వాలు ప్లాన్ వర్క్స్ కింద ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించి విస్తరణ పనులు చేసేవి. వైకాపా ప్రభుత్వం అసలు ప్లాన్ వర్క్స్ ఊసే మర్చిపోయింది. దీంతో విస్తరించాల్సిన రోడ్ల సంఖ్య భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, తదితర వాహనాల్ని ఇంజనీర్లు ప్యాసింజర్ కార్ యూనిట్స్గా పరిగణిస్తారు. రాష్ట్రంలో నిత్యం 2 నుంచి 10,000 PCUలు వాహన రద్దీ ఉన్న 21,276 కిలోమీటర్లను 7 మీటర్ల మేర 2 వరుసలుగా విస్తరించాలి. 10 నుంచి 15,000 PCUలు వాహన రద్దీ ఉన్న 2,600 కిలోమీటర్లను 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలి. రోజు 15,000 PCUలపైనే వాహనాల రాకపోకలు ఉన్న 1,600 కిలోమీటర్లను 4 వరుసలుగా విస్తరించాలి. ఒక వరుసతో 5.5 మీటర్ల వెడల్పుతో ఉన్న రోడ్లలో 7,628 కిలోమీటర్లను 7 మీటర్ల మేర 2 వరుసలుగా, 1,018 కిలోమీటర్లు 10 మీటర్ల మేర 673 కిలోమీటర్లు 4 వరుసలతో విస్తరించాలి. మొత్తంగా రోడ్ల విస్తరణకే 21,132 కోట్లు అవసరం. 1,000 కిలోమీటర్ల గ్రామీణ మట్టి రోడ్లను తారు రోడ్లుగా మార్చేందుకు మరో 1,200 కోట్లు కావాలి. రాష్ట్రంలో శిథిలమైన వంతెనల్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అనేక వంతెనలు కూలిపోగా మరికొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 224 ప్రధాన వంతెనలు, 502 చిన్న వంతెనలు పునర్నిర్మించాలి. అత్యవసరంగా 288 వంతెనలకు నిర్వహణ పనులు చెయ్యాలి. 611 స్లాబ్ కల్వర్టులు, 1,367 పైప్ కల్వర్టులు, 107 కాజ్వేలకు పూర్తి స్థాయిలో మరమ్మతులుగాని పునర్నిర్మాణం గాని చెయ్యాలి. అన్ని రకాల వంతెనల పనులకు 5,460 కోట్లు అవసరం.